హాయ్ గాయ్స్, మనం చూస్తున్నది ఏ వాటర్ ఫాల్స్ అనేది? సరియా వాటర్ ఫాల్స్. చూడండి, చాలా అందంగా ఉంది. ముందు నడుస్తుంది మన సద్గురు జిఎస్ నాయుడు గారు. చూడండి, బాహుబలి వాటర్ ఫాల్స్ మరొక పేరు. తీసుకోస్ రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఊపుకుని చెయ్యందుకే. చలో చలో ముందు ట్రైల్ రామ్ వచ్చాం మేము వెళ్ళిపోతాం. అదే పూజకి లేకపోతే అంటే వాళ్ళు ఇంటికి చూపిస్తే వాళ్ళు ఎంత చూస్తారు. దట్టమైన అడవి ఇది. దట్టమైన అడవిలో మన జిఎస్ నాయుడు గారు, అలాగే అది వాటర్ ఫాల్స్ చూసిన చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. సహసమే చైరా డింబక అన్నది కదరా అక సభైరీ. కంటిన్యూ వీడియో తీస్తానన్న. మన టైం అది నా 12 మంది తినిపోయారు అన్న. 2 మంది తినిపోయారు ఇక్కడ. ఇక్కడ ఏది లోతుందన్న. అరు మన కిందకి వెళ్ళి ఫోటోలు తీసుకున్న గుర్తుందా? అది కూడా వాటర్ పడితే మంచి యాక్సిడెంట్ తెలుస్తుంది. అది అనంతగిరి, ఇక్కడ దగ్గరలోనే కదా. చూడండి, మన ఏజెన్సీ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. జలపాతం ఎక్కడి నుంచి వస్తుందని చూడడానికి పైన అన్న గైడ్ ఇవ్వను నువ్వు. అయితే అటు వెళ్తున్నాం అనుకుంటాను. అటు కళ్ళు తిరిగేస్తూ ఉంటా కొంచెం పడుకోమనండి. జస్ట్ 5 నిమిషాలు లీవ్ తీసుకుని అప్పుడు అప్పుడే కదా. అదే ఇక్కడ రాయి పైకి ఎక్కితే వెళ్తారన్నా.
ఇక్కడ పైన ఇంకో మెల్లి ఇంకో ఉంటుంది వాటర్ఫాల్స్. ఇదే ఇంకా పైకి ఎక్కాలా పైన. లోతు చూడు ఎంత లోతుంది చూడరా, నాకు 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 నేను వచ్చేస్తాను అన్నమాట ఆ లోతు. అందుకే చెప్తారు పోలీసులు ఎవరు మూడు చెప్పాలా. దిస్ ఈజ్ వే టు బాహుబలి వాటర్ ఫాల్స్. అమ్మా పైకి ఎక్కాలి చూడండి, చాలా రిస్క్ తో కూడిన పని ఇది. మన యువకుడు చాలా కష్టపడి ఎక్కుతున్నాడు. చూడండి పైకి ఎక్కాలి. రే 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 స్లిప్ అయితే పోతారా. ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్న ప్లేస్ ఇది చాలా రిస్క్ అయిన ప్లేస్. ఏమాత్రం పడినా చాలా రిస్క్ అయిన ప్లేస్ అని చెప్తున్నాడరా మన. చూడండి ఇక్కడి నుంచి వాటర్ మనకి కిందకి వాటర్ ఫాల్ అవుతుంది బాబు. నాయన రిస్క్ చేయకుండా నిలరాయమ్మా. ఈ కుర్రాడు ఉన్నాడే అసలు శరీరాన్ని భయం లేకుండా ఎంత రిస్క్ చేస్తుందో చూడండి కుర్రాడు. బాబు టైగర్ చూనట్ట నేను వచ్చి చెప్పలేం మొహం పొలాలా. ఈ పుల్లు వచ్చి ప్లేస్ అట్ట ఇవి అడిగి చేయాలి చూడు ఎలాగనయో పుల్లి అడిగి చేయాలి సరే రే కొంచెం నీళ్ళు అక్కడేం పంట ఉంది మొహం పంట లేదు బాబు. ఉంటాయి జాగ్రత్త అన్న చూస్తా అది వ్యవసాయం చేయలేదా ఎక్కడ నీ వ్యవసాయం ప్లేన్ మొహం ప్లేన్ ఉంది రారా బాబు. ఎలాగెళ్తావు ఇందే తోవేది అన్న రా అన్న ఎక్కడే మనుషులు కాదు పుల్లు అంతే రారా బాబు. ఒరే రారా రారా నాయన భయపడుతున్నా భయపడుతున్నా.
భయపడుతున్నాను రా బాబు, రారా బాబు. చూడండి చాలా దట్టమైన అడవి, ఏ క్షణమైనా సరే ఈ చోట నుంచి ఫుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం డిస్ చేసుకుని మనం పైకెక్కి పైనుంచి వాటర్ ఇలా సాఫ్ట్గా పారుతుంది. ఇలా ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ లో వాటర్ ఫాల్స్ ఉన్నది. కొద్దిగా వదిలిపోతే బాగోదు కదా, ఇదన్నా కొద్దిగా వదిలిపోతే బాగోదు కాబట్టి బాగా ఈకైపోయినా లోపలికి. ఇది చాలా రిస్క్ అయిన ప్లేస్, ఇందులో ఏమాత్రం జారిన డైరెక్టర్ కిందకి పోవడం. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా రిస్క్ అయిన ప్లేస్, ఇది ఒక గృహం ఉంది లోపల చూడండి. గృహ ఈ పన్ను ఎవరు తరలించలేడు కదా. చూడండి చాలా రిస్క్ అయిన ప్లేస్, బైక్ ఎక్కితే ఏ విషయమే చాలు. అలాగే మన ఫ్రెండ్ వచ్చి దిగుతున్న ప్లేస్ ఇదేనండి. చాలా రిస్క్ అయిన ప్లేస్ ఇది, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. చూడు ఆ కుర్రోలు ఎలాగ బెంగుర్తూ బెంగుర్తూ వెళ్తున్నారా చూడండి. పొరపాటున జారిన డైరెక్టర్ గా యమలోకానికి మనకి రిస్క్ బాగా చేసి వ్యక్తి ఈ కుర్రోలో కూడా చూడండి, కుర్రోడిగా చూడండి అమ్మా. జిఎస్ నాయుడు మన సద్గురు గారు అన్న ఒకసారి యూట్యూబ్ ప్రేక్షకులకి